జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాల ద్వారా గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు కండరాల దృఢత్వం మొదలగు అనేక రకాల జబ్బుల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్ 14-2-210 జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 7799344244 మరియు 8541059999. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల తీరు మార్చుకోవాలి. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎలీజా. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై కొలువేయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున జరగనున్న సుదర్శన హోమం భక్తులకు అవకాశం. కొయ్యలగూడెం నుండి తాడేపల్లిగూడెం వెళ్లే రహదారి పనులు ప్రారంభం. సీసీ రోడ్ కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ సత్యవేణి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వేముల బాలగురవయ్య, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేశారు. జగన్ చేస్తున్న పలు పథకాల గురించి నాయకులు వివరించారు. రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై విపక్షాలు బురద చల్లడం మానుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. బుధవారం చింతలపూడి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఇచ్చే పట్టాలు లబ్ధిదారుడు తన అవసరాల కోసం బ్యాంకుల్లో కుదువ పెట్టి సొమ్ము తీసుకోవచ్చునన్నారు. అలాగే అవసరాలను బట్టి అమ్ముకునే వీలు కూడా ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటే పేదల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని, వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. నిన్న తణుకులో మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు అనే ఒక పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో ఎప్పటి నుంచో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకొని మరి దాని మీద లోన్లు తీసుకొని కట్టలేక వారిది అవునా కాదా అనే పరిస్థితిలో మీమాంసలో ఉన్నటువంటి అనేక మంది లబ్ధిదారులకి ఆ మీమాంస నుండి విడుదల కలిగింది. ఏంటంటే ఇది ఈ యొక్క పథకం ఏంటంటే ఎంతో కాలం నుంచి ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అవసరానికి బ్యాంకులో పెట్టుకోవటానికి కానీ లేదా అమ్ముకోవటానికి కానీ లేకపోతే వారసులకి అఫీషియల్గా
మరి రిజిస్ట్రేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి కాని అవకాశం లేకుండా ఉన్నటువంటి సందర్భం. అలాంటి పరిస్థితిని మార్చి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51 లక్షల మంది లబ్ధిదారులకి వారికి సంపూర్ణమైనటువంటి హక్కు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి. ఇది అసలు అప్పు లేని వారికి కేవలం 10 రూపాయలు. ఈ రోజున చింతలపూడి నగరంలో మనం చేయటం జరిగింది. చింతలపూడిలో మరి ఆ గృహం యొక్క ఖరీదు సుమారు ఆ స్థలం యొక్క ఖరీదు మరి 8 లక్షల రూపాయలు. దానికి రిజిస్ట్రేషన్ చేయించాలంటే కనీసం 60,000 రూపాయలు అవుతుంది. కానీ వారిని కేవలం 10 రూపాయలు వారితో కట్టించి మరి వారికి రిజిస్ట్రేషన్ చేయించి వారికి ఇస్తామన్నారు. దీనికి ఇంకా ఏ విధమైనటువంటి లింక్ డాక్యుమెంట్లు కానీ ఏమీ కానీ కాదు. ఈ రోజున ఇక్కడ చింతలపూడిలో దాదాపుగా 700 పట్టాలని రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇవ్వటం జరిగింది. ఇది ప్రతిపక్షాల వాళ్ళు మరి విపరీతమైనటువంటి అర్థాలు తెస్తా ఉన్నారు. దీంట్లో ఇంకా స్కీమ్ ఏంటంటే 10,000 లోపు ఎవరికైతే లోన్ ఉందో వారు ఎంత ఉంటే లోన్ అంతే, అంతేగాని 10,000 కట్టమని ఎవరు చెప్పలేరు. 5,000 ఉంటే 5,000, 2,000 ఉంటే 2,000 లేదా 7,000 ఉంటే 7,000 ఆ రకంగా కట్టించుకుంటా ఉన్నారు. అదేవిధంగా 10,000 దాటి ఎవరికైతే ఉందో ఇవాళ ఇందాక పట్టా పంచిన వాళ్ళలో ఒక అతనికి 80,000 అప్పు ఉంది. దాన్ని మొత్తం కూడా మాఫీ చేసి కేవలం 10,000 రూపాయలకి మాత్రమే వారిని కట్టమని చెప్పి వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఇది ఏ రకంగా చూస్తున్నారు ప్రతిపక్షాలు అనే వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రిస్మస్ వేడుకలు బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని డీసీసీబీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గడ్డం జాషువా మాట్లాడుతూ పట్టణంలోని జర్నలిస్టులందరితో క్రిస్మస్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో జంగారెడ్డిగూడెం డివిజన్లోని పాస్టర్లకు, తెలంగాణకు చెందిన 500 మంది పాస్టర్లకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరంలో 16 బోర్లు వేసి పేద ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 4 లక్షల రూపాయల వ్యయంతో 6,000 కుటుంబాలకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సహకారంతో త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు ఫాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. విలేకరులంతా కొవ్వొత్తులను వెలిగించి కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు మాజీ జర్నలిస్ట్ పంతగాని వెంకన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు గుర్తించి వారితో కలిసి క్రిస్మస్ జరుపుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని, దీనికి ముందుకు వచ్చిన హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గడ్డం జాషువాకు జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం రోడ్లకు చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం హిందూ శ్మశాన వాటికలో కామవరపుకోట బస్టాండ్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉండే వృద్ధురాలు గంధం వెంకాయమ్మ మృతి చెందగా యాంటీ కరోనా హెల్పింగ్ టీం సభ్యులు వీరమల్ల మధు, ముందంగి శ్రీనివాసులు అంత్యక్రియలు చేశారు. కామవరపుకోట నుండి వృద్ధురాలు మృతదేహాన్ని తీసుకురావడానికి శాంతిరథం పంపించిన జంగారెడ్డిగూడెం మానవతా మూర్తికి మధు, శ్రీనివాసులు ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో సుందరగిరిపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్యం అనేక విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని అనేక కార్యక్రమాల నిర్వహణకు నడుం బిగించింది. స్వామి అనుగ్రహంతో మంచి స్థితిలో ఉన్న కొంతమంది భక్తులు ఈ సుందరగిరి మరింత సుందరంగా తీర్చిదిద్దుతూ యజ్ఞయాగాది కార్యక్రమాలు, కళ్యాణాలు నిర్వహించుకోవడానికి పెద్ద పెద్ద కట్టడాలను సైతం నిర్మించారు. అదేవిధంగా పెద్దవారు సైతం కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేక రహదారిని సైతం ఏర్పాటు చేశారు.
కొండపైన పార్కింగ్ కూడా అభివృద్ధి చేయడంతో ఒకేసారి వందలాది వాహనాలు నిలిచేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో కాలినడకన మాత్రమే ఆలయానికి వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు నేరుగా కార్లతో కొండపైకి చేరే అవకాశం లభించింది. అయితే ఈ ఆలయంలో స్వామివారికి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి పర్వదినాన తిరునాళ్ల ఉత్సవం ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు 40-50 ఓళ్ల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. మిగిలిన సంవత్సరంలో ప్రతి నెల ఏకాదశి రోజున స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భక్తుల తాకిడి కూడా పెరిగింది. స్వామి మహిమాన్వితుడు కావడంతో ఆ నోట తెలుసుకున్న భక్తులు సుదూర ప్రాంతాల నుంచి సైతం స్వామిని దర్శించేందుకు వస్తున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల స్వామివారి నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి మహాసుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 29వ తేదీ స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం నిర్వహించేందుకు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తి గల భక్తులు ఆలయ ప్రధానార్చకులు ఈశ్వర్ను గాని ఆలయ సిబ్బందిని గాని సంప్రదించాలని తెలిపారు. ఇక్కడ మహాశివరాత్రికి సైతం విశేషంగా హోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా అనేక విశేష కార్యక్రమాలతో సుందరగిరి లక్ష్మీ నరసింహ స్వామి రోజు రోజుకి మరింత శోభాయమానంగా మారుతున్నారు. ఆసక్తి గల భక్తులు ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం IS జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం IS జగన్నాథపుర గ్రామంలో సుందరగిరి కొండపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం అండి ఇది. ఇక్కడ లోక కళ్యాణార్థం భక్తుల అభీష్టం మేరకు శ్రీ ద్వారకా తిరుమల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు మరియు మా చైర్మన్ గారి దొరగారి యొక్క ఆశీస్సులతోటి భక్తుల అభీష్టం మేరకు ఇక్కడ ప్రతి స్వామివారి జన్మనక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున లోక కళ్యాణార్థం ఇక్కడ నృసింహ, సుదర్శన, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత అనేటువంటి 6 హోమాల్ని నిర్వహించడం జరుగుతోందండి. ఈ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు ఆలయ సిబ్బందికి తమ యొక్క గోత్రనామాలను తెలిపి ఈ యొక్క హోమాది కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొడాలివారి వీధిలో అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగాలని 2024లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని హోమం నిర్వహించారు. నర్సాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుదపా పండితర్, జాహ్నవి దంపతులు హోమం నిర్వహించారు. హోమ బాధ్యతలు నిర్వహించే మాత దుర్గమ్మ హోమం వద్ద భక్తి శ్రద్ధలతో భక్తులు కోరుకునే కోరికలు తీరుతాయని ప్రకటించగానే నరసాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ 2024లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని మనస్ఫూర్తిగా. గుట్టు చప్పుడు కాకుండా జంగారెడ్డిగూడెం పట్టణంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తూ జంగారెడ్డిగూడెం SI సాగర్బాబు ఉక్కుపాదం మోపుతున్నారు. జంగారెడ్డిగూడెం DSP డాక్టర్ రవికిరణ్ ఆదేశాల మీద SI సాగర్బాబుకు రాబడిన సమాచారం మేరకు 23వ తేదీ SI వారి సిబ్బందితో జంగారెడ్డిగూడెం పద్మా థియేటర్ ఆపోజిట్ సందులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారాయి తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 600 లీటర్ల బెల్లం ఊటను, 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సారాయి తయారీకి ఉపయోగించే సామాన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా SI తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం SI మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ప్రజారోగ్యానికి హాని చేసే నాటు సారా తయారీ చేసినా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వారి వివరాలను 100కు కానీ పోలీసు వారికి కానీ తెలియచేయాలన్నారు. వివరాలను తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో తడికిమళ్ళ బ్రదర్స్ వారి శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ గ్రాండ్ ఆఫర్ ప్రారంభం. అందమైన అతివల కౌంటర్లలో 999 రూపాయలకి 5 సిల్క్ సారీస్, 790 రూపాయలకి సుమాంజలి వర్క్ సారీ, 3200 రూపాయలకి కంచిపట్టు సారీ, 999 రూపాయలకి 1+2 హై ఫాన్సీ సారీస్, పోచంపల్లి పట్టు సారీస్ పై అప్ టు 30% డిస్కౌంట్, 1 గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ పై 30% తగ్గింపు, 999 రూపాయలకి 5 ఫ్యాన్సీ టాప్స్, 999 రూపాయలకి 3 ప్లాజో డ్రెస్సెస్, 449 రూపాయలకి 5 లెగ్గింగ్స్, 499 రూపాయలకి 4 నైటీస్, ప్రత్యేక జెంట్స్ కౌంటర్లు 999 రూపాయలకి 4 షర్ట్స్, 999 రూపాయలకి 3 జీన్స్, బ్రాండెడ్ రెడీమేడ్స్ పై మరియు రేమండ్ సియరామ్ ఓసీఎం షూటింగ్ షర్టింగ్స్ పై 10-50% వరకు డిస్కౌంట్. మీ చిన్నారులకు ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ వేర్, కలర్ఫుల్ రెడీమేడ్స్ పై 10% to 50% డిస్కౌంట్. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ మసీదు ఎదురుగా, బలరాం వారి ఎంటీఆర్ రామయ్య ప్లాజా నందు, భరత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నలభై 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి అడుగు పెడుతున్న మా సంస్థ వెల్టెక్ స్టైలర్స్ ఈ శుభ సందర్భంగా మా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టైలరింగ్ రంగంలో అతి ఉన్నత స్థానంలో రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న సంస్థ వెల్టెక్ స్టైలర్స్ ఇప్పుడు మా సొంత కాంప్లెక్స్ లో మగవారి హుందాతనాన్ని పెంచే విధంగా మనసుకు నచ్చే డిజైన్లలో స్టిచ్చింగ్ చేసి ప్రజల మన్ననలు చూరగొన్న సంస్థ వెల్టెక్ స్టైలర్స్. జర్మన్ టెక్నాలజీతో అధునాతన కంప్యూటర్ మెషిన్స్ పై సూట్స్, సఫారీస్, ప్యాంట్స్, షర్ట్స్, షెర్వానీస్ మరియు అన్ని రకాల లేటెస్ట్ మోడల్స్ కుట్టబడును. మా వద్ద గ్రిప్, పైపింగ్, టిటో స్టిచ్చింగ్ తో స్పెషల్ గా కుట్టబడును. లేటెస్ట్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత, టైం డెలివరీ మా ప్రత్యేకత. మా వద్ద లెనిన్ కాటన్ స్పెషల్ వాష్ చేసి స్టిచ్చింగ్ చేయటం మా ప్రత్యేకత. విచ్చేయండి వెల్టెక్ స్టైలర్స్, ఏలూర్ రోడ్, ICICI బ్యాంక్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఇట్లు మీ ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ కేపి స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో కళాకారులు ప్రదర్శించిన అనేక ప్రదర్శనలకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో భాగంగా ఇచ్చాపురం ముగింపు స్థూపం వద్ద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎల్ఆర్ కృష్ణబాబు, కుమార్ నాయక్ అధ్యక్షతన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేపట్టారు. ఇవన్నీ జరిగి 3 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ దీనికి సంబంధించిన రెమ్యునరేషన్ ఎప్పటికీ అందలేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 కోట్ల మేర బకాయిలు కళాకారులకు చెల్లించవలసి ఉందని, వెంటనే వాటిని విడుదల చేసి కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి మడం తప్పకుండా, మాట తప్పకుండా ఎన్నో 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 నవరత్నాల్లోని అనేక కార్యక్రమాలని ఆయన విజయవంతంగా ముందుకు దూసుకొని వెళుతున్నటువంటి మంచి యువకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
అలాగే అన్ని పథకాలని సంక్షేమ పథకాలను ఆయన అమలు పరుస్తున్నారు. అయితే మా కళాకారులు కూడా ఒక చిన్న బాధ ఉందండి. అదేంటంటే మాకు కళాకారులు రావాల్సినటువంటి పాత బాకాయలను కూడా ఇచ్చి ఎన్నో ఎంతోమంది చేస్తున్నారు. మాకు ఆశీస్సులు కూడా పొందాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు మొదలుపెట్టిన ప్రతి పథకం కూడా విజయవంతం కావాలి అంటే మా కళాకారుల యొక్క ఆదరాభిమానాలు అలాగే మా పూర్తి సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయని మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యా జగన్ గారు, రాష్ట్ర స్థాయిలో కళాకారులు అనేక మంది వారి సమటోర్చి వాళ్ళు కష్టపడి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. నేటికి 10 కోట్ల రూపాయలు కళాకారుల తరఫున రుణపడి ఉంది గవర్నమెంట్. కనుక దయచేసి అందరికీ అన్ని సకల సౌకర్యాలు సమర్పిస్తున్నారు, మాకు ఈ 10 కోట్ల రుణబకాయిలను వెంటనే మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి వారికి ఏపీ జానపద కళాకారుల సంఘం తరఫున మనవి చేసుకుంటున్నాం. భారత గణిత దిక్సూచి అగణిత గణిత గణాపాటి అతి పిన్న వయసులో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ బిరుదలను పొందిన శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మ్యాథ్స్ టీఎల్ఎం ఎగ్జిబిషన్, మ్యాథ్స్ క్విజ్, గణితంపై ఫార్ములా వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గడ జగ్గారావు మాట్లాడుతూ నిజ జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. అతి పేదరికం నుండి వచ్చిన రామానుజన్ చిత్తు కాగితాల మీద రాసిన 6,000 సిద్ధాంతాలు ప్రఖ్యాతి పొందాయని, ఈనాటికి ఆయన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో బోధనాంశంగా ఉండడం భారతీయులుగా ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. రామానుజన్ నెంబర్ 1729 గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ పి మృత్యుంజయరాజు, పాఠశాల అసిస్టెంట్ సిహెచ్ సుధాకర్ రెడ్డి, గణిత ఉపాధ్యాయులు ఎం ప్రకాష్, ఎస్ నాగేశ్వరరావు, ఎంఏ నబి, ఐవీఎస్ఆర్కే ప్రసాద్, వి నాగలక్ష్మి, డి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువై ఉన్న కోట సత్యమ్మ తిరునాళ్లు బుధవారం రాత్రితో ముగిసింది. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, సుమలత దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో బళ్ల నీలకంఠం పర్యవేక్షణలో ఉదయం చండీపారాయణ, సాయంత్రం హోమాలు, ఊయల సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రాత్రి గరగ నృత్యాలు, పూల గరగలు ఆకట్టుకున్నాయి. అత్తిలి సత్య ఆర్కెస్ట్రా మ్యూజికల్ నైట్, ముమ్మిడి వరపు బాలకోటయ్య బ్రదర్స్ సన్నాయి మేళం, తాన్సాలు, రాజరాజేశ్వరి కాళీమాత నృత్య ప్రదర్శనలు, నెమలి డ్యాన్స్ మంత్రముగ్ధులు చేశాయి. అనంతరం తాడేపల్లిగూడెం రామాంజనేయ ఫైర్ వర్క్స్ బాణసంచ కాల్చడంతో ఆలయ పరిసరాల్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ వెలగన పోలయ్య, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ కొయ్య సూరిబాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కోయలగూడెం తాడేపల్లిగూడెం రోడ్లో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్ కాంక్రీట్ పనులను ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో రహదారి నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలిచిందని ఈ సందర్భంగా బాలరాజు అన్నారు. కోయలగూడెం తాడేపల్లిగూడెం రోడ్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డును మంగళవారం ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు వేయాలని తెల్లం బాలరాజు సంబంధిత అధికారులను గుత్తేదారులను ఆదేశించారు. కోయలగూడెం తాడేపల్లిగూడెం రోడ్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమీపం నుంచి చెక్పోస్ట్ జాతీయ రహదారి కొడలి వరకు 600 మీటర్ల పొడవున 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు గురించి ఆర్ఎన్బిడిఈ హరికృష్ణ తెలిపిన వివరాలకు ఎమ్మెల్యే స్పందించారు. రోడ్డుకు శంకుస్థాపన చేసి ఏడాది కావస్తున్నప్పటికీ ఇసుక కొరత, వర్షాలు తదితర కారణాల వల్ల రహదారి నిర్మాణం పనులు ఆలస్యమయ్యాయన్నారు. కోయలగూడెం పనులు పూర్తవగానే పంగుటూరు గ్రామంలో 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల తీరు మార్చుకోవాలి. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎలీజా. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై కొలువేయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున జరగనున్న సుదర్శన హోమం భక్తులకు అవకాశం. కోయలగూడెం నుండి తాడేపల్లిగూడెం వెళ్లే రహదారి పనులు ప్రారంభం. సీసీ రోడ్ కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెల్లం బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.